హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. ఆనందవర్మ, వసంత, ఐశ్వర్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా బయట పెళ్లి సందడి హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు ఆనందవర్మ వసంతతో, అఖిల్ శ్యామ ఎక్కడ, ఇంకా రాలేదే అని అంటారు. అప్పుడు వసంత, వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నట్లున్నారండి అని చెప్తుంది. సరే వస్తారులే, ఈ లోపల వాళ్ళు వచ్చేస్తే మనం రిసీవ్ చేసుకుంటాం అని అనుకుంటూ ఉండగా పెళ్లి సందడి హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కారులో వచ్చి అక్కడ దిగుతారు. హాయ్ బాగున్నారా అంటూ అందరూ కూడా ఒకరిని ఒకరు విష్ చేసుకుంటారు. పదండి లోపలికి వెళ్దాం అని ఆనందవర్మ ఆ పెళ్లి సందడి హీరో హీరోయిన్ని ఇద్దరిని కూడా లోపలికి తీసుకువస్తారు. డాడీ మీకు సారీ చెప్పమన్నారు అని హీరో అంటాడు. ఎందుకు అని ఆనందవర్మ అనడంతో, అఖిల అన్నయ్య పెళ్ళికి రాలేకపోయాం కదా, అందుకే సారీ చెప్పమన్నాడు అని అనడంతో, ఓ దాందేముంది, పర్వాలేదులే, ఇప్పుడు వచ్చారు కదా అని ఆనందవర్మ అంటారు. ఇంతకీ అఖిల్ అన్నయ్య ఎక్కడ అని అనడంతో, అదిగో రెడీ అవుతున్నట్లున్నాడు, ఉండండి పిలుస్తాను అని వసంత అంటుంది. మీరేమీ పిలవన అవసరం లేదు, మేమే వెళ్ళి సర్ప్రైజింగ్ ఇస్తాము, మేమే పలకరిస్తాము అని అలా హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా పైకి వస్తూ ఉంటారు. అయితే అప్పుడే శ్యామ పూలు అల్లుతూ పాట పాడుతూ ఉంటుంది, మొబైల్ కూడా పక్కనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇద్దరూ కూడా, అరే రూపారాణి పాట ఉన్నట్లుండే, అంటే రూపారాణి పాట పాడుతుందే అని శ్యామ ఉన్న గదిలోకి వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. రూపారాణి, నువ్వు రూపారాణివే కదా, అబ్బా మీ పాటలంటే నేను చెవి కోసేసుకుంటాను అని హీరోయిన్ అంటుంది. కాకపోతే ఇప్పుడు నువ్వే మా కళ్ళెదురుగా ఉన్నావు, అసలు నిన్ను చూడాలని, నీ పాట వినాలని చాలా రోజుల నుంచి మేమిద్దరము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం, లక్కీగా ఇప్పుడు దొరికేశావు, నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాం అంటూ వాళ్ళు శ్యామతో కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకుంటారు. అయితే ఈ లోపలే అఖిల్ అక్కడికి వచ్చి వీళ్ళ ఇద్దరి మాటలు కూడా వింటూ ఉంటారు. అప్పుడు శ్యామ, అది కాదండి, పాట పాడింది నేను కాదు, అసలు నా పేరు రూపారాణినే కాదు అని అంటుంటే, లేదు ఇంతకుముందు నువ్వే కదా పాట పాడుతున్నావు, మేము చూసాం కదా అని హీరోయిన్ అంటుంది. అవును మేము వచ్చేసరికి పాట పాడుతున్నావు కదా అని హీరో కూడా అంటాడు. లేదండి నేను పాడట్లేదు, నేను రూపారాణి ఫ్యాన్నే, మొబైల్లో రూపారాణి పాటలు పెట్టుకొని వింటున్నాను, పాడింది నేను కాదు, అసలు నేను రూపారాణిని కాదు అని అనడంతో, ఓ అవునా అని ఇద్దరు అంటారు. అప్పుడు అఖిల్ తను నా వైఫ్ అని చెప్పడంతో, ఓ రియల్లీ అవునా అని ఇద్దరు షాకింగ్గా అంటారు. సరే కానీ ఎలా ఉన్నారు అని అఖిల్ వాళ్ళని పలకరిస్తారు. బాగానే ఉన్నాం అని అనడంతో, మీ పెళ్లి సందడి మూవీలోని సాంగ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము, మా కోసం ఆ సాంగ్లోని కొన్ని మూమెంట్స్ని ఇప్పుడు మీరిద్దరూ కూడా చేస్తారా అని అఖిల్ అనడంతో, అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి సందడి హీరోగా మరెవరో కాదు, హీరో శ్రీకాంత్ కొడుకే. అలా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా సాంగ్కి స్టెప్పులు వేయడంతో సూపర్ అంటూ అఖిల్ హీరోని హగ్ చేసుకుంటాడు. మళ్ళీ అందరూ కలిసి కిందికి వస్తారు. అప్పుడు ఆనందవర్మ పెళ్లి కార్డుని చూస్తూ, పెళ్లి సందడి కార్డు చాలా బాగుంది అని అంటుంటే, అది మా పెళ్లి సందడి మూవీ కార్డు, అది చాలా బాగుంటుంది అని చెప్పి అందరూ కలిసి పెళ్లి సందడి పాటకి డ్యాన్స్ చేస్తారు. ఈ మూవీకి డైరెక్షన్ మరెవరో కాదు, రాఘవేంద్రరావు గారు అని చెప్తూ వాళ్ళ మూవీ ప్రమోషన్ని చేసుకుంటారు. అలా వాళ్ళందరూ కలిసి డ్యాన్సులు చిందులు వేసేసి అక్కడి నుంచి అందరూ సకుటుంబ సపరివార సమేతంగా చూడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత శ్యామ వైదేహి దగ్గరికి వచ్చి, అక్క గురువుగారు వస్తున్నారంట, మనము స్థలం కొంటున్నాం కదా, దాన్ని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత భూమి పూజ కూడా త్వరగా పెట్టుకోమని చెప్పారు. భూమి పూజ అయిపోయిన తర్వాత గురువుగారు మన ఇంటికి వస్తే ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ని గురువుగారి పాదాల దగ్గర పెట్టాలంట అని శ్యామ చెప్తుంది. ఓ అవునా, అయితే భూమి పూజకే గురువుగారు వస్తే బాగుంటుంది కదా అని వైదేహి అంటుంది. గురువుగారు ఏదో దీక్షలో ఉన్నారంటక్క, అప్పటి వరకు ఆశ్రమం నుంచి రారంట, అందుకే ఆ దీక్ష అయిపోయిన తర్వాత ఈ లోపల మన భూమి పూజ కూడా అయిపోతుంది, తర్వాత మన ఇంటికి వస్తే అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ని గురువుగారి పాదాల దగ్గర పెట్టి మనము పాదపూజ చేస్తాము అని శ్యామ అంటుంటే, అయితే మనమిద్దరము కూడా పాదపూజ చేస్తాము అని వైదేహి అంటుంది. అలాగే అని శ్యామ అంటుంది. అప్పుడే ఇదంతా కూడా ఐశ్వర్య వింటూ, అసలు రిజిస్ట్రేషన్ అయితే కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వైదేహి, ఏంటి ఐశ్వర్య అలానే నిల్చున్నావు, నువ్వు కూడా గురువుగారి పాదపూజ చేస్తావా అని అంటుంటే, అసలు ఆయనేమి దేవుడు కాదు కదా మనం పూజ చేయడానికి అని అంటుంది.
అప్పుడు శ్యామ, గురువుగారు అంటే కృష్ణుని పాదాలే కదా, గురువుగారి పాదాలన్నా కృష్ణుని పాదాలన్నా ఒకటే అక్క, అలా మనం పూజిస్తే చాలా మంచిది అని అంటుంటే, అయినా కూడా ఎందుకు చేయు ఐశ్వర్య, ఇంతకుముందు గురువుగారు ఫలాన్ని కూడా నీకు ఇచ్చారు కదా, సంతాన ప్రాప్తి కలగడానికి నువ్వు కూడా పాదపూజ చేస్తే బాగుంటుంది అని వైదేహి అంటుంది. ఆ ఫలం ఇచ్చినా కూడా ఫలితం లేదు కదా అని ఐశ్వర్య అంటుంది. ఆ ఫలం స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది అని శ్యామ అండంతో, అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఐశ్వర్య అంటుంది. అంటే అది మనము మంచి మనసుతో స్వీకరిస్తే మనకి పిల్లలు పుడతారు, అది స్వీకరించే దానిని బట్టి ఉంటుంది అని అంటుంటే, అయినా కూడా అటువంటి పాదపూజలన్నీ కూడా నేను చెయ్యను, కావాలంటే మీరే చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అఖిల్ వాళ్ళకి ల్యాండ్ అమ్మే బ్రోకర్ మల్లికార్జున్ దగ్గరికి వస్తారు. సార్, ఆ ల్యాండ్ని మీరైతేనే కొనగలరు సార్, ఆ లేడీ నాకు ఆల్రెడీ చెప్పేసింది, ఎవరో ఒక బయ్యర్కి అది అమ్మేసి వాళ్ళు మోసపోవాలి అని చెప్పింది, మీరైతేనే కరెక్ట్ అని నేను మీ దగ్గరికి వచ్చాను సార్ అని అంటుంటే, అంటే ఆ లేడీకి ఆనందవర్మ కుటుంబానికి అసలు పొత్తు కుదరనట్లు లేదు, చాలా పగ పెంచుకున్నట్లుంది అని మల్లికార్జున్ అసిస్టెంట్ అంటారు. అయితే ఇప్పుడు ఆ స్థలం ఖచ్చితంగా నేనే కొంటాను, ఆనందవర్మ మోసపోతాడంటే అందులో నేను ఫస్ట్ ఉంటాను కదా అని అంటాడు. సార్ మరి అదేంటో ప్లాన్ మీరే చెప్పాలి సార్ అని అంటుంటే, అప్పుడే రావు గారు అనే ఒక అతన్ని మల్లికార్జున్ పిలుస్తాడు. ఇదిగో ఇతను నా బినామీ, నా పేరు మీద ఉండే ఆస్తులన్నీ కూడా ఇతని పేరు మీదే ఉంటాయి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నువ్వు ఒక డమ్మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఓపెన్ చెయ్యి. ఇప్పుడు నీకు ఆ రోజు చాలా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి రిజిస్ట్రార్ కూడా నీ ఆఫీస్కే వస్తారు. అప్పుడు ఆనందవర్మకి ఆ బయ్యరు స్థలం అమ్మినట్లు, ఆనందవర్మ ఇదిగో నా బినామీకి స్థలం అమ్మినట్లు డాక్యుమెంట్స్ మొత్తం కూడా రెడీ చేసేసి ఆనందవర్మ చేత సంతకాలు తీసేసుకుని ము అని అంటే, సార్ రిజిస్ట్రార్ మరి మన ఆఫీస్కి వస్తారా సార్ అని అంటే, అదంతా కూడా వస్తారు, అదంతా కూడా నేను చూసుకుంటాను కదా, దానికి సపరేట్ ప్లాన్ ఉందిలే, మిగతా మొత్తం కూడా రెడీ చేసుకో అని మల్లికార్జున్ అంటాడు. సరే సార్, అలాగే సార్ అని బ్రోకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లికార్జున్, ఆనందవర్మ ఆ స్థలం విషయంలో నువ్వు మోసపోతావు, చూస్తూ ఉండు, ఈ మల్లికార్జున్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని తనకు తాను తెగ సంతోషపడిపోతూ ఉంటారు. తర్వాత శ్యామ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు శ్యామకి ఉన్నట్లుండి వెక్కిళ్ళు రావడం మొదలు పెడతాయి. అప్పుడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతుంది, అయినా కూడా మాటి మాటికి వస్తూనే ఉంటాయి. అలా 2-3 సార్లు వాటర్ తాగినా కూడా వెక్కిళ్ళు వస్తుండడంతో, అదేంటి మాటి మాటికి నాకు వెక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయి, పంచదార తింటే వెక్కిళ్ళు పోతాయి కదా అని వెళ్ళి పంచదార కూడా నోట్లో పోసుకుంటుంది. అయినా కూడా శ్యామకి వెక్కిళ్ళు వస్తానే ఉంటాయి. అప్పుడే అఖిల్ అక్కడికి వస్తాడు. ఏంటి శ్యామ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.